गता नालगु नार संवत्सरालुगा ई साइको जगन एदी अवकूडदु अनुकुन्नाडो अदे जरिगिंदि अदि तेलुगु देशं पार्टी जनसेन पार्टी पोत्तु चंद्रबाबु नायुडु गारिनि अरेस्ट चेसिन मोदटि वारंलोने ములాఖాతులో చంద్రబాబు నాయుడు గారిని కలవాలని ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కోరారు. పవన్ కళ్యాణ్ గారు బాలయ్యబాబు గారు నేను కలిసి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం జరిగింది. కరెక్ట్గా 5 నిమిషాల్లో ప్రజల గురించి మనం పోరాడాలి, ప్రజలకి అండగా ఉండాలి, కలిసి పోరాడదామని ఈ ఇద్దరు నాయకులు నిర్ణయం తీసుకుని అక్కడ పొత్తు కూడా ప్రకటిస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్యన విభేదాలు సృష్టించేదానికి వైకాపా నాయకులు ఈ 5 రూపాయలు పేటీఎం బ్యాచ్ ఉంటుందే వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇక్కడున్న కార్యకర్తలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అప్రమత్తంగా ఉండనని నేను కోరుతున్నా. ఇప్పటికీ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం, ఎల్లుండి మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్లో ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నా. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోరాడుతుంది. రైతుల్ని వేధిస్తున్న వైకాపా ప్రభుత్వం వ్యతిరేకంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోరాడతారు. జగన్ పాలనలో దళితులకి బీసీలకి మైనారిటీల పైన జరుగుతున్న అన్యాయాలు తెలుసుకునే వీళ్ళిద్దరు కలిసి ముందలకి వెళ్తారని ఈ సభాముఖంగా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఈ 5 రూపాయలు పేటీఎం బ్యాచ్ ఏకంగా వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తాం జరుగుతుంది. వైకాపా నాయకులకు చెప్తున్నా, సైకో జగన్కి చెప్తున్నా, ఒక్కసారి మీ కుటుంబంలో ఏం జరుగుతుందో బయట పెడితే మీరు మీ మొహం ఎక్కడ పెడతారో ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా. బాబు గారు మాకు పదే పదే చెప్పారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, రాజకీయంగా పోరాడదాం. ఆయన ఇచ్చిన నినాదంతోనే ఈరోజు మేము సమన్వయం పాటిస్తున్నామని వైకాపా నాయకులకి కార్యకర్తలకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కృష్ణా జలాల్లో వాటాలు మనం కోల్పోయాం. వర్షాలు లేక పంటలు ఈరోజు మొత్తం వెండిపోతున్నాయి. ప్రాజెక్టులన్నీ ఖాళీ అయిపోయినాయి. పంటల్ని కాపాడాల్సిన సైకో జగన్ ఏకంగా ప్రజల్లోకి వెళ్లకుండా మన కార్యకర్తలపైన మన నాయకులపైన ఇప్పటికీ అనేక దాడులు చేస్తున్నారు. ఇసుక మొత్తం ఒక తమ్ముడికి అప్పగించేశారు. ఇప్పుడు ఏకంగా మద్యం కూడా ఇంకొక తమ్ముడికి అప్పగిస్తున్నాడు. ల్యాండ్ మైన్ ఈ మాఫియాలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాడు. విద్యుత్ ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున పెంచి బాధుడే బాధుడు. భారతదేశ చరిత్రలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. దాదాపు 11,000 కోట్లు ప్రతి సంవత్సరం భారం మోపాడు పేద ప్రజలపైన ఈ సైకో జగన్. పేదల దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున దోచుకుని పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటాడు ఈ సైకో జగన్. దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అక్కడ సాయంత్రం అవుతే ఈయన టబ్బులో కూర్చునేదానికి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టబ్బు కొంటాడు. ఒక టాయిలెట్ కట్టేదానికి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు. ఈయన పేదవాడంట, సొంత పేపర్, సొంత ఛానల్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత పవర్ ప్లాంట్లు ఉన్నాయి. 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు పేదవాడంట. 2024లో జరగబోయే ఎన్నికల్లో
పేదలకి దోపిడదారుల మధ్యన జరగబోయే ఎన్నికలని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. మనందరం ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ సైకో జగన్ చేస్తున్న దోపిడి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలపైన పోరాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. అందుకే వచ్చే వారం నుంచి మన భువనమ్మ నిజం గెలవాలి అని ఒక కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఈ కార్యక్రమం వివరాలన్నీ అనురాధ గారు నా ప్రసంగం తర్వాత మీ అందరికీ వెల్లడిస్తారు. అంతేకాకుండా ఎరస్తో ఆగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా నవంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు ఇచ్చాం. మొదటిది మహాశక్తి. ఈ మహాశక్తి కింద ఆడబిది నిధి ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వబోతున్నాం. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది చదివే బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ప్రతి సంవత్సరం. ఇంకా దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలకు ఏకంగా ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా ఫ్రీ చేయబోతున్నాం. రెండవది అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా బీసీ సోదరులకి ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా మన ప్రభుత్వం తీసుకురాబోతుందని ఈ సభాముఖం మళ్ళీ తెలుపుతున్నా. ఇంకా వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా చివరిది పేదలకి శాశ్వతంగా పేదరికం నుంచి తీసుకొచ్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు కూడా అమలు చేయబోతున్నాం. అంటే ఈ సూపర్ సిక్స్ మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ సమావేశానికి విచ్చేసిన ఇన్ఛార్జుల్ని అబ్జర్వర్లు అందరు నేను కోరుతున్నా. ఇంకా మనకుంది కేవలం 5 నెలలే. పండగలు ఉండవు, హాలిడేలు ఉండవు, అవేర్నెస్లు అందరం ప్రజల్లో ఉందాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. నవంబర్ 1వ తారీఖు నుంచి 45 రోజుల్లో భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. ఇంతేకాదు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల ఓట్లు కూడా పెద్ద ఎత్తున తొలగించాలనే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే ఒక బలమైన వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం. అదే కబ్ వ్యవస్థ, క్లస్టర్ యూనిట్ బూత్. మన మండల నాయకత్వం, గ్రామ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ నడవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళాలి. 27 అక్టోబర్ నుంచి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది. జరిగిన మార్పులు చేర్పులు చూడాలి. ఒక్క ఓటు కూడా పోకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. 27 అక్టోబర్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది. డిసెంబర్ మాసం కల్లా ఎడిషన్స్ డిలిషన్స్ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే జరగాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది. అందుకే భవిష్యత్తుకు గ్యారంటీతో ప్యారలల్గా ఈ ఓటర్ లిస్ట్ పైన కూడా మనం శ్రద్ధ పెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయడు. అనేకసార్లు ఆయన చెప్పారు, ఇలాంటి సభల్లో కూడా చెప్పారు, పొరపాటున లోకేష్ తప్పు చేస్తే ఆ లోకేష్ని జైలుకు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి.
अंदुके इन्नी मुलाकातलो चंद्रबाबु नायडु गारु कलिसिना ये नाडु आयन तलदिंची माट्लाडलेदु అది ఆయనకున్న క్యారెక్టర్, అది ఆయనకున్న గొప్పతనం. సౌత్ ఆఫ్రికాలో ప్రజల తరపున పోరాడుతున్న నెల్సన్ మండేలాని అక్కడున్న తెల్లోళ్ళు జైలుకు పంపించారు. కానీ ప్రజలందరికీ తెలుసు నెల్సన్ మండేలా గారు తప్పు చేయరు, నెల్సన్ మండేలా గారు మన కోసం పోరాడతారు. అలానే రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక నెల్సన్ మండేలాలాగా ఆ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నాం. రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ వాతావరణం ఏర్పడింది. విసిల్ వేసినా కేసు, గంట కొట్టినా కేసు, కొవ్వొత్తు పట్టుకున్నా కేసు, మన సంఘంగా మనమే తాడి కట్టినా కేసు, ఇంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా దొంగ కేసులు పెట్టినా, తెలుగుదేశం పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసిన ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులందరికీ పేరు పేరున ఈ సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.